కోడుమూర్ నియోజకవర్గం సి బెలగల్ మండల పరిధిలో ఉన్నట్టు బ్రాన్ఫోన్ దొడ్డి గ్రామంలో జనసేన పార్టీలో 20 మంది దాకా చేరడం జరిగింది. ఈ 20 మంది జనసేన పార్టీ కండవ కప్పుకొని కోడుమూర్ నియోజకవర్గం మా భాష ఆధ్వర్యంలో ఘనంగా ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాలసి వెంకటేష్, కోడుమూర్ నియోజకవర్గ నియోజకవర్గ నాయకులు మా భాష పాలసి వెంకటేష్ మరియు కరెంటు వెంకటేష్, మోనేసు, ఫారూకు, ఉమర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఇంకా ముందుకు తీసుకెళ్తామని మా భాష తెలియజేయడం జరిగింది. నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను, ఎవరు ఆపుతారో నేను చూస్తాను. సుదర్శన ప్రభాసమాన తేజమీ ప్రచండ చండ ప్రళయకాల రుద్రమై తమట్టమట్టమన్ని నాద విలయ టమరు నాదమై గాయమాన తేజమీ వస్తున్నాయి వస్తున్నాయి పవన్నామ రథ చక్రాలు నాటకానికి తెరదించే భవనాస్త్రాలు. మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు యాత్ర కొత్తగా మొదలు పెట్టినారు, ఆరాయి యాత్ర మొదలు పెట్టినారు. మనం ఒకరికి ఒకరికొకరు చెప్పుకొని ఇళ్ళ ఒకటి చెప్పుకొని మనం అందరు చెప్పుకొని ఓట్లు వేసుకుంటే ఈసారి మనం కొత్త ప్రభుత్వాన్ని తెప్పించుకున్నామంటే మనం అందరం బాధపడతాం. ఇప్పుడు మనము ఈ రాక్షసులకి మనం ఓట్లేసి ఎంతో బాధపడుతున్నాం అందరం. రోడ్లు సమంగా లేక, ఏమి సమంగా లేక, అసలు ఎట్ట పోనీకే ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ గుడి మనం కొత్త కొట్ట నుంచి రేమట ఉత్తరమైన పోవాలంటే 14 కిలోమీటర్లు పోవాలంటే దాదాపు ఒక గంట 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 రెండు టైం పడుతుంది. అంటే మొక్కల్లో నీళ్లు, అటువంటి పరిస్థితి అయిపోయింది. ఈ మన సుధాకర్ బాబు ఉన్నారు కానీ ఎటువంటి లాభం లేదు మన కోడుమూరు తాలూకాకి. ఆయన ఏం చేస్తున్నాడు ఏం లేదు కానీ ఎవరికి కూడా అర్థమవుతలేదు. జనాలు ఏమంటే పిచ్చిగా కోడుమూరులో ఎవరినైతే నిలబెడతాం వాడే ఇట్టు ఇంకంతే. ఇంకా మన నాయకులు అంత పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ వెనకపోతాం, ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం అంతే. ఇంకా వాడు మంచి చేస్తాడా చేయడా అనేది మటుకు మనం ఆలోచించాం.
ఫస్ట్ నోటికి నోటికి మనం పోతాము, కోటలకు ఆశపడతాం, బిర్యానీకి ఆశపడతాం, గణపతిలకి ఓట్లేసేస్తున్నాం. కానీ దాని వెనుక ముందర ఏమొచ్చారో ఆలోచించుకున్నాం. కాకపోతే జనసేన పార్టీలో ఏముంటదంటే, జనసేన పార్టీలో కంపల్సరీగా ఎవరైతే డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునే ఉద్దేశం అయితే ఉండరు జనసేన పార్టీ వాళ్ళు. మన నమ్మకంతో మనం చేయగలుగుతాడు, మనం ఒక 25 ఏళ్ళ భవిష్యత్తు చూడగలుగుతాం అనుకుంటే మనం జనసేన నాయకునికి ఓట్ వేసి గెలిపించుకుంటే మనకు బాగుంటుంది అందరికి. ఎందుకంటే మనం చేయాల్సింది చాలా ఉంది. అంత ఊరు తిరగాల, తిరిగి అందరికీ చెప్పుకొని మన ఇల్లు కూడా అందరికీ చెప్పుకొని ఊరుకొని నా చెప్పుకొని మనం ఓటేస్తే మనం కంపల్సరిగా ప్రభుత్వాన్ని మార్చుకోగలుగుతాం. ఇంకా లేదు మనము మళ్ళీ మనం ఫ్యాన్కే ఓటేద్దాం, మనం పోయి బిర్యానీ పొట్లని తీసుకున్నాం, ఒక వేరుపల్లి తీసుకొని పోయి సాయంత్రం పోయి బార్లో కూర్చొని కోటలు తాగి మనం కూర్చొని తాగి మళ్ళీ పోయి 3 మీటర్లు తాడు కొనుక్కొని మళ్ళీ ఓటేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని గెలిపించినాక పోయి ఫ్యాన్ కూరేసుకొని సావాల్సిందే మనం మళ్ళీ నెక్స్ట్కి. దీని మటుకైతే ఎనికి జగ్గేదా దీన్ని, ఇది మటుకు వాస్తవంగా దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా ఈరోజు ఈ బాపాలతోటి మీటింగ్కి వచ్చేసినటువంటి జనసేన నాయకులందరికీ, కొత్తగా పార్టీలో చేరినటువంటి యువతకి చెప్పేది ఏమిటంటే, మనం ఎప్పుడైతే ధైర్యంగా ముందుకొచ్చినామో అలాగే మీ యొక్క కుటుంబంలోని సభ్యులందరికీ కూడా మీరు నచ్చజెప్పి ప్రతి ఓటర్ అభ్యర్థిని మన జనసేనకి ఇప్పించినట్లయితే పార్టీ తప్పక గెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన దాదాపు మ్యాక్సిమం ఒక 20-30 మంది వచ్చినారు, ఇంకా పార్టీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళంతా కలిస్తే మీరు ఒక ఉప్పెనలా తయారవుతారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే పార్టీ సిద్ధాంతాలు కూడా ప్రతి ఒక్కరూ బాగుపడాలని మన జనసేన పార్టీలో ఉంది. ఆ యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళి మనము ఎవరైతే నిలబడతారో మనకు అవసరం లేదు. మన నాయకుడిని గెలిపించుకోవడానికి మీ ఊరి తరపున మీరందరూ ఏకమత్యమై అందరికీ ఆయనని జయప్రదం చేయవలసిందిగా మీ యొక్క దాన్ని నేను కోరుతా ఉన్నాను. అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు.